సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని నవభారత్ పబ్లిక్ స్కూల్ సమీపంలోని ఓ కాలనీలో తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలో ఒకే రోజు చోరీ జరగడం కలకలం రేపింది. రెండు ఇళ్లలో ఉన్న కుటుంబ సభ్యులు ఆదివారం తమ బంధువుల ఊర్లకు తాళం వేసి వారి వారి పనుల నిమిత్తం వెళ్లారు. తిరిగి నేడు సోమవారం ఇండ్లకు వచ్చి చూడగా ఇంటి తాళాలు తీసి ఉండటాన్ని చూసి కంగుతిన్నారు. ఇక రెండు ఇళ్లలో కలిపి మొత్తం 120 తులాల వెండి, 10 తులాల బంగారం, 21,000 నగదును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. చోరీ విషయమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చోరీ జరిగిన ఇళ్ల వద్దకు చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు.